తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి క్వాష్ పిటిషన్ ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చింది. వాయిదా వేశారు దాన్ని సోమ మంగళవారాలకి. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు, సిఐడిని ఆదేశించింది న్యాయస్థానం. కౌంటర్ దాఖలు చేయడానికి, వాదనలు వినిపించడానికి వాళ్ళు 2 వారాలు గడువు అడిగారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారి న్యాయవాది వ్యతిరేకించారు. ఏసీపీ కోర్టు పోలీసు చంద్రబాబు నాయుడు గారిని కస్టడీకి అడిగిన పిటిషన్ విచారించబోతోంది ఈరోజు అని చెప్పిన పక్షంలో, సోమవారం వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కస్టడీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అంటూ ఆదేశాలు కూడా హైకోర్టు ఇచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు సిద్ధార్థ్ లూత్రా ఆయన న్యాయవాది కలిశారు ములాఖత్లో. రేపు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలవబోతున్నారు. సో జనసేనాని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తెలుగుదేశం అధినేతని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొన్న బంధు దగ్గర నుంచి తెలుగుదేశం జనసేన అగ్రనేతల నుంచి అట్టడుగు కార్యకర్తల వరకు కూడా కలిసి పనిచేస్తున్నారు. సో ఇది రాబోయే ఎన్నికల్లో పొత్తుకు సంకేతంగా ఓపెన్గానే కనిపిస్తున్నట్లుగా ఉంది. అదేకాదు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా తలైవా రజనీకాంత్ సూపర్ స్టార్ కూడా రంగంలోకి దిగారు. లోకేష్ గారికి ఫోన్ చేశారు. తన మిత్రుడు చంద్రబాబు నాయుడు పోరాట యోధుడని, ఆయన వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, తన మిత్రుడు తప్పు చేయడు చేయబోడు అంటూ కూడా ఆయన లోకేష్కి ధైర్యం చెప్పారు. అదేకాదు చంద్రుని కొన్నూలు పోగుల చంద్రబాబు నాయుడికి మద్దతు విశేషంగా పెరుగుతోంది దేశవ్యాప్తంగా. హైదరాబాద్లో కూడా ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా 100,000గా ఒక్కసారిగా వచ్చి హైదరాబాద్లో గచ్చిబౌలి విప్రో సర్కిల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచారు. నేను బాబుతో అనే నినాదంతో గచ్చిబౌలి ప్రాంతం అంతా కూడా దద్దరిల్లింది. 100,000 సంఖ్యలో ఐటీ ఎంప్లాయీస్ వచ్చారు. అదేకాదు చంద్రబాబు నాయుడు గారు ఏ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో స్కామ్ అంటూ. ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈరోజు కూడా పనిచేస్తోంది. స్కామ్కి పాల్పడితే, అసలు ఎక్విప్మెంట్లో తేవకపోతే, ముడుపులు అందుకుంటే, మరి ఇన్నేళ్లుగా ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా కొనసాగిస్తోంది? ఈరోజు కూడా 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే దేశంలోనే స్కిల్ డెవలప్మెంట్లో 1 స్టేట్ అంటూ అవార్డు కూడా అందుకున్నారు. భారీ ఎత్తున కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చి ప్రకటనలు కూడా గుప్పించుకున్నారు. అంతేకాదు ఇటీవల కాలంలో ఈ నెలలోనే ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అద్భుతంగా పనిచేస్తోందంటూ ఆర్థిక మంత్రి తదితరులు ప్రకటనలు కూడా ఇచ్చారు. పబ్లిక్ డొమైన్లో వెబ్సైట్లో కూడా ఉన్నాయి. అదేకాదు ఈ సంస్థలకే అప్రిషియేషన్ లెటర్లు కూడా ఇచ్చారు 2020లో. సో ఈరోజుకి కూడా పనిచేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సుమారుగా 3 లక్షల మంది పైగా విద్యార్థులకి, యువతకి శిక్షణ ఇచ్చి, నైపుణ్య శిక్షణ ఆ కార్పొరేషన్ ద్వారా 85,000-90,000 మంది ఉద్యోగాలు పొంది, మరి కొన్ని వేల మంది ఉన్నత విద్యలో రాణిస్తున్న పరిస్థితుల్లో సిమెన్స్ సంస్థ, సిమెన్స్ కంపెనీ ప్రపంచంలో దాదాపుగా 165 దేశాల్లో ఉంది. 12.5 లక్షల కోట్ల కంపెనీ అది. ఏడాదికి 6.5 లక్షల కోట్ల టర్నోవర్. ప్రపంచంలోనే 108వ ర్యాంకు అద్భుతమైన కంపెనీల్లో. అలాంటి కంపెనీ తప్పులు చేస్తుందా? గుజరాత్లో ఇదే కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది 85-15%. కానీ ఇక్కడ ఇంకా తక్కువ, 10% ప్రభుత్వం పెడుతుంది, 90% డబ్బని కాదు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, టెక్నాలజీ షేరింగ్ అన్ని రకాలు కలిపి ప్రాజెక్ట్. సో అలాంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. ఎలాంటి అవినీతి లేదు, అక్రమాలు లేవు, అయినా మచ్చవేయడానికి ప్రయత్నం చేసి అక్రమంగా అరెస్ట్ చేశారనేది తెలుగుదేశం పార్టీయే కాదు, చంద్రబాబు నాయుడు గారికి మద్దతిస్తున్న అన్ని వర్గాల వాదన. ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు మొహమ్మద్ నజీర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల చీఫ్. అదేవిధంగా ఉమేష్ చంద్ర హైకోర్టు ప్రముఖ న్యాయవాది కూడా జాయిన్ అవుతారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో గతంలో ఉద్యోగిగా పనిచేసిన సుమంత్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు.
అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ పొంది లబ్ధి పొందినటువంటి యువతి కూడా మనతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన యువతితో మనం మాట్లాడదాం. అమ్మా నమస్తే. ఓకే, సుమంత్ ఉన్నారా? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉద్యోగిగా పనిచేసిన సుమంత్ గారు మాట్లాడండి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగింది, చంద్రబాబు తినేశారంటూ ఆయన జైల్లో కూడా పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందా, ఈరోజు కూడా పనిచేస్తుందా? మీలాంటి వాళ్ళు అనేక మంది ఉద్యోగాలు చేశారా, చేస్తున్నారా? నిజంగా యువత లబ్ధి పొందిందా లేదా? సార్, ఐ మీన్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను బిఫోర్ నేను ఆన్సర్ చేసే ముందు. ఎస్ ప్లీజ్. సార్, ఇప్పటి వరకు అఫీషియల్గా ఐ మీన్ న్యూస్ ఛానల్స్లో మీరు పబ్లిష్ చేస్తున్నది కౌంట్ ఎంతమంది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతమంది ట్రైన్ అయ్యారు అనుకుంటున్నారు? అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తే 213,000 మంది ఎంతమందో ట్రైన్ అయ్యారు. సుమారుగా 90,000 మందికి 85,000 పైన చిలుకు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి అనేది వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్. సో ఇప్పటి ప్రభుత్వం కూడా కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం అవుతున్నారని గణాంకాలు చెప్తోంది. నేను దాన్ని ఖండిస్తున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీవీ కానీ ఐ మీన్ నేను ఇంకా పేర్లు తెలుసుకోలేదు, ఆల్ న్యూస్ ఛానల్స్ అఫీషియల్ న్యూస్ ఛానల్స్ 200,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు, 70,000 మందికి ప్లేస్మెంట్లు వచ్చినాయి అంటున్నారు. నేను అది తీవ్రంగా ఖండిస్తున్నాను. యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసరికి 20,000 ఇచ్చారు, 50,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు అని చెప్పేసి పేరున్న యూట్యూబ్ ఛానల్స్ కూడా చూస్తున్నారు. దాన్ని అయితే మరీ తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకు అంటే